తెలుగులో పెద్ద మార్కెట్ సెట్ కాలేదు కానీ క్రేజ్ అయితే భారీగా ఉందని చెప్పాలి. సరైన సినిమా పడటమే ఆలస్యం, బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ కనిపిస్తుంది. ఇలాంటి టైంలోనే సార్ అంటూ వచ్చేసారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ రిపోర్ట్స్ అయితే ఈ సినిమాకి వినిపించాయి. ఈ చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత రాబట్టగలిగిందో తెలుసుకుందాం పదండి. సార్ మూవీని 5.5 కోట్ల రేటుకు చక్కగా అమ్మేశారు. సార్ తెలుగు రాష్ట్రాల్లో 440 థియేటర్స్లో రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా టాక్ బాగుండమేమో తెలియదు కానీ 500 వరకు చేరిందని అంటున్నారు ఈ లెక్క. ఇక సార్ చిత్రం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో దుమ్ము లేపిందని చెప్పాలి. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను కూడా సినిమా మించింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాని ఈవినింగ్ మరియు నైట్ షోలు తెగ చూసేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దానికంటే సినిమా ఎక్కువగానే రాబట్టింది. ధనుష్ మూవీస్ బాగుంటాయి కానీ రఘువరణ్ బేటిక్ 4 కోట్ల షేర్లోనే క్లోజ్ చేసుకుంది ఫుల్ రన్. రీసెంట్గా వచ్చిన సినిమాలు కూడా 3 కోట్ల షేర్తోనే క్లోజ్ చేసుకున్నాయి బాక్స్ ఆఫీస్ రన్. కానీ సార్ చిత్రం తెలుగు స్ట్రైట్ మూవీ, ఫ్యామిలీస్ అయితే గట్టిగా వచ్చారు. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు మొదట 1.5 కోట్ల షేర్ వస్తుంది అనుకున్నారు, తర్వాత 2 కోట్లు, తర్వాత ఇప్పుడు ఏకంగా 2.5 కోట్ల షేర్నైతే అందుకుందని సమాచారం. వరల్డ్ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల వసూలునైతే అందుకుంది సార్ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల వసూలును అందుకుంటే సినిమా హిట్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల సినిమా హిట్ కావాలంటే 6 కోట్ల షేర్ను అందుకోవాలి. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు రికవరీ జరిగిందని చెప్పాలి. ఇదే విధంగా కుమ్మితే మాత్రం సినిమా హిట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మరి డే 2 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి.